అందరికీ నమస్కారం. ఈరోజు పేదవాడు ఉన్నది లేనిది అమ్ముకొని అప్పు చేసి మరి కరోనా వ్యాధిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెడుతున్నాడు. ఈ పేదవాడి కోసం ప్రభుత్వం సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. పేదలు అని గుర్తించిన వారికే వైట్ రేషన్ కార్డు ఇచ్చారు. అలాంటి వాళ్ళు తెలంగాణలో 80 లక్షల కుటుంబాలు ఉన్నాయి. నిజానికి వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే ఈ 80 లక్షల కుటుంబాలకు, ఈ 80 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి కలిగేది. కానీ కేసీఆర్ ద్వారా కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్లో చేర్చానంటున్నాను. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయుష్మాన్ భారత్ పథకం వలన లబ్ధి పొందే కుటుంబాలు తెలంగాణలో కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ వర్తించదు. అంటే దొరగారి దృష్టిలో 26 లక్షల కుటుంబాలు మాత్రమే పేదవాళ్ళ, మిగతా వైట్ కార్డు కుటుంబాలు పేదవాళ్ళగా మీకు కనిపించకపోవడం దారుణం. పేదరికంలో తేడాలు చూపటం సరికాదు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అన్ని పేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సంవత్సరానికి కేవలం 5 లక్షల రూపాయల వరకే బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా 13 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కనుక కరోనాను ఆరోగ్యశ్రీలోనే చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బైక్ ఉన్నా, ఫోన్ ఉన్నా, ఇటుకతో కట్టిన ఇల్లున్నా ఆయుష్మాన్ భారత్ వర్తించదు. అంటే ఈరోజు ఎవరికి ఫోన్ ఉండకూడదు, ఎవరికి బైక్ ఉండకూడదు, పక్కా ఇల్లు ఉండకూడదు, అప్పుడే ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. కానీ బైకు, ఫోను ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్, బేసిక్ అవసరాలు. అవి ఉన్నంత మాత్రాన వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారా? అవి ఉన్నంత మాత్రాన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్స్ కట్టుకోగలుగుతారా? దయచేసి పాలించే వాళ్ళు మనసుతో ఆలోచించాలి. కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు, ఈరోజు మీరు పేదరికానికి కొత్త అర్థం చెప్తున్నారా? నిజంగానే మీకు పేదలంటే ప్రేమ ఉంటే, నిజంగానే వాళ్ళకు మంచి చేయాలి అన్న ఉద్దేశం మీకుంటే కరోనాను ఆయుష్మాన్ భారత్తో పాటు ఆరోగ్యశ్రీలో కూడా చేర్చండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని అద్భుతంగా చేసి చూపించారు. మీరు కూడా మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని కోరుతున్నాను.